గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఎవరైతే టీఎస్ఎస్పి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారో వారందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. అయితే మీ ట్రైనింగ్ అనేది 26 నుంచి స్టార్ట్ కాబోతుంది, కాబట్టి మనకు 26 నుంచి కోవిడ్ సెంటర్స్ కూడా మీకు అలాట్మెంట్ చేయడం జరిగింది. కోవిడ్ సెంటర్ల తర్వాత కోవిడ్ టెస్టులు చేసిన తర్వాత కూడా మీకు ట్రైనింగ్ సెంటర్స్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కడ ట్రైనింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది కూడా ఈ మధ్య కాలంలో మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అయితే మీరు కోవిడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు ఏ అయితే సెంటర్స్ కేటాయించారో కోవిడ్ టెస్ట్కి, అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఫుల్ లగేజ్తో వెళ్ళండి. ఎందుకంటే మీరు టెస్ట్ కోవిడ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలంటే మళ్ళీ టైం ఉండదు. కాబట్టి మీరు ఫుల్ లగేజ్తో మాత్రమే మీరు ట్రైనింగ్కి వెళ్ళండి. దాంతోపాటు మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మీరు 5000 రూపీస్కి షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ 2 రోజులలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక 10,000 రూపాయలు తీసుకొని మనీ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత స్టైపండరీ అనేది ఒక 2-3 మంత్స్ అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మనకు ఒక 10,000 తీసుకొని పోతే బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్స్ని ఒరిజినల్స్తో పాటు 3 సెట్లు ఒక జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒక 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అంటే 20 ఫోటోస్ తీసుకొని వెళ్తే మంచిదండి. అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్స్, దాంతోపాటు ఆధార్ కార్డు కూడా ఒక 2 లేదా 3 సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఇంకా ఎనీ అదర్ ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా మీరు నిత్యం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏ ఏ వస్తువులు అంటే మనం ట్రైనింగ్కి వెళ్తున్నామంటే టూత్ బ్రష్తో స్టార్ట్ చేస్తే మనం ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మొత్తం ఏమి కావాలి వాటినన్నిటి కూడా మీరు క్యారీ చేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మనం ఈజీగా అక్కడ ట్రైనింగ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొనుక్కుంటాంలే అంటే అక్కడ సమయం అనేది ఉండదు. మీకు వెళ్ళిన వెంటనే బయటికి వెళ్ళాలంటే అవుటింగ్ కూడా ఇవ్వరు. కాబట్టి మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రమే అన్ని వస్తువుల్ని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. పూర్తి లగేజ్, ఫుల్ లగేజ్తో మాత్రం వెళ్ళండి. మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుందాం అప్పుడు పర్చేజ్ చేద్దామంటే కుదరదు. కాబట్టి మీరు ఈ 2 రోజులలో మీరు మొత్తం పర్చేజ్ చేయండి. ఏ వస్తువులు ఐటమ్స్ తీసుకెళ్ళాలి వాటిని అన్నింటినీ కూడా పర్చేజ్ చేసుకొని తీసుకెళ్తే బాగుంటుందండి. ఇంకా మీ ట్రైనింగ్కి వెళ్ళే వరకు అంటే 26 వరకు ఇంకేమైనా సమాచారం ఉంటే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే మీరు ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, ఏ ఐటమ్స్ కావాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ PDF అనేది పెట్టడం జరుగుతుంది. ఆ టూత్ బ్రష్ కానీ, సోప్ బాక్సెస్ కానీ, ఇంకేమేమి తీసుకెళ్ళాలి, కాకి ప్యాంట్స్, కాకి నెక్కర్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అన్నింటినీ కూడా నేను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు PDF పెట్టడం జరుగుతుంది. లేకపోతే మరొక వీడియో కూడా మీ ముందుకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఇంకా TSSP ట్రైనింగ్కి వెళ్ళే వారికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది కూడా ఇంకో వీడియోని కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.